కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. చెందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో 3 రకాల కొత్త వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టి రైతులపై ఎలాంటి వట్టింపు లేకుండా రైతులను ఖాళీకి వదిలేసి చేతులు దులుపుకోవడం చాలా బాధాకరమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి తీసుకొచ్చినటువంటి 3 రైతు వ్యతిరేక బిల్లులకు నిరసనగా మరి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు నాతో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామస్వామి గారు మరి వివిధ హోదాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీడీస్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు క్వింటాల్ కొనుగోలు చేయాలని చెప్పని సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతును పట్టించుకోకుండా ముందుకు పోతున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిరసనగా ఈరోజు ఈ సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం. దీనికైనా ప్రభుత్వం దిగొస్తుందని చెప్పి ఒక ఆశాభావం ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు చెందుర్తి మండల కేంద్రంలో మన కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లును తీసుకువచ్చిన సందర్భంగా ఏఐసీసీ మరియు పిసిసి పిలుపు మేరకు మా నియోజకవర్గ బాధ్యులు ఆది సిన్నగా గారు సిన్నతో పాటు మా యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ సర్పంచులకు మరియు ఎంపీడీసీలకు రైతులకు కూడా ముఖ్యంగా మీడియా తరఫున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా రైతుల పక్షాన మీ అందరం మేము వెంట ఉంటామని మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.